విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోలుకొండ మండలంలో ఫారెస్ట్ పట్టాల పంపిణీ నర్సీపట్నం ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న ఆరోపించారు. గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గిరిజనుల సాగులో ఉన్న పోడు ఫారెస్ట్ భూములకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, సిపిఎం మండల కార్యదర్శి పి లక్ష్మణరావు, మల్లేశ్వరరావు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూములు పట్టాల పంపిణీలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుపడతా ఉన్నాడు. ప్రధానంగా చూసినప్పుడు నాతవరం, గొలుగొండ, అదేవిధంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలోని వందలాది మంది గిరిజనులు ఫారెస్ట్ పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫారెస్ట్ పట్టాల పంపిణీలోని అధికారులు ఎమ్మెల్యే తాత్సారం చేస్తున్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మంది గిరిజనులు ఫారెస్ట్ పట్టాల కోసం ఇప్పటికే ఆఫీసుల చుట్టూ తిరిగి దరఖాస్తులు పెట్టుకొని అక్కడ సర్వేర్లు వచ్చేసా, అదేవిధంగా వాళ్ళు సర్వేర్లు చేసి పట్టాలంటే తయారు చేశారు. పట్టాలు ఆఫీసుల్లో సిద్ధంగా ఉన్నాయి. ఎమ్మెల్యే డేట్లు ఇవ్వట్లేదు, దానివల్ల మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైనదిగా దుర్మార్గమైనటువంటి చర్య. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఫారెస్ట్ అధికారులు పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే తాత్సారం చేయడం సరైనది కాదు. ఎంట్లే పట్టాల పంపిణీకి పూనుకోవాలని చెప్పేసి గొలుగొండ తహసీల్దార్ కార్యాలయం సిపిఎం పార్టీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దీంతోపాటు ఇప్పటికీ గతంలో ఈ మండలం అనేక మంది గిరిజనుల సాగులో ఉన్న భూములకి, పెద్ద భూస్వాములకి, ధనవంతులకి పట్టాలు ఇచ్చేశారు. ఆ పట్టాలు ఎంట్లే రద్దు చేసి గిరిజనులు ఎవరైతే నిజంగా సాగులో ఉన్నారో వాళ్ళందరికీ సాగుబడి అడంగులు లాగుబోతు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఇప్పుడు గిరిజనులందరినీ కూడా ఈరోజు పాడేరు కొత్తగా ఏర్పడిపోయేటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలోని గొలుగొండ మండలం గిరిజనులందరినీ పాడేరు జిల్లాలో చేర్చాలని, అదేవిధంగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో గిరిజన గ్రామాలు అన్నింటిలో కూడా 5వ షెడ్యూల్లో చేర్చాలని, గిరిజన గ్రామాల్లో విఎంఆర్